కూడా 20 ఎకరాలు ముట్టుకోలేదు. గతంలో 25 ఎకరాలు కూడా తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని ఎంపీ గారు గమనిస్తే మంచిది. అవగాహన లేక, అనుభవం లేక, వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం సరైనది కాదు. ఇప్పటికైనా చెబుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలి. ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే కొనసాగిస్తాం, సాహిత్యపీఠాన్ని. ఒకప్పుడు నన్నయ్య భారతాన్ని ఆంధ్ర నుంచి తెలుగు నుడికారాన్ని చూపించిన ఈ ప్రదేశంలో ఇది కొనసాగుతుందని చెప్పి ఆర్డర్ వచ్చేదాకా కూడా మేము నమ్మే పరిస్థితులు లేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహితీ ప్రియులు గాని, భాషా ప్రియులు గాని, రాజమహేంద్రవరం వాసులు ఈ విశ్వవిద్యాలయాన్ని తరలించేదానికి గాని, తొలగించేదానికి గాని అంగీకరించే ప్రశ్నే లేదు. దీనికోసం ఎంతకైనా తెగించి పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న 20 ఎకరాలు ముట్టుకోలేదు. గతంలో 25 ఎకరాలు కూడా తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని ఎంపీ గారు గమనిస్తే మంచిది. అవగాహన లేక, అనుభవం లేక, వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం సరైనది కాదు. ఇప్పటికైనా చెబుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలి. ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే కొనసాగిస్తాం, సాహిత్యపీఠాన్ని. ఒకప్పుడు నన్నయ్య భారతాన్ని ఆంధ్ర నుంచి తెలుగు నుడికారాన్ని చూపించిన ఈ ప్రదేశంలో ఇది కొనసాగుతుందని చెప్పి ఆర్డర్ వచ్చేదాకా కూడా మేము నమ్మే పరిస్థితులు లేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహితీ ప్రియులు గాని, భాషా ప్రియులు గాని, రాజమహేంద్రవరం వాసులు ఈ విశ్వవిద్యాలయాన్ని తరలించేదానికి గాని, తొలగించేదానికి గాని అంగీకరించే ప్రశ్నే లేదు. దీనికోసం ఎంతకైనా తెగించి పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.